అందరికీ నమస్కారం. ముందుగా థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. ఇవాళ మా సినిమా పూజ అయింది, 15th నుంచి రెగ్యులర్ షూ స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా మంచి కదా, క్రైమ్ కామెడీ జానర్, నా ఫేవరెట్ జానర్ ఇది. సో ఐఎమ్ రియల్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
15th నుండి స్టార్ట్ అవ్వబోతుందండి. కంటిన్యూ షెడ్యూల్ ఉంటుంది. అక్టోబర్లో అలా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. రాజ్ తరుణ్ గారు అండ్ రాశీ సింగ్ పరిచయం అక్కర్లేదు అనుకుంటా రాజ్ గారి గురించి. సో ఇద్దరు లీడ్స్ అండి. ఇది క్రైమ్ కామెడీ బేసికల్లీ. మనకి స్వామి రారా అండ్ అందాదున్ ఆ స్టైల్లో ఉంటుంది సినిమా. ఇంకా కంటిన్యూ షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతుందండి 15th నుండి. సో అండ్ ఇంకోటి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ ముహూర్తానికి క్లాప్ కొట్టిన మారుతి గారికి, స్విచ్ ఆన్ చేసిన ప్రవీణ్ సత్తారు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇంకా మిగతా గెస్టులు మన ఎస్కేఎన్ గారు అండ్ ధీరజ్ మొగిలినేని గారు అండ్ ఇంకా వంశీ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ కేటీఎన్ గారు అండి మా ప్రొడ్యూసర్, అండ్ మాధవి అద్దంకి గారు అండ్ అనదర్ ప్రొడ్యూసర్, వీళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, మంచి మంచి కంటెంట్ని ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నారు. సో నా స్క్రిప్ట్ చెప్పాక చాలా నచ్చి ఇంకా ఇలా పట్టలేకపోతుంది. ది లైక్ ఇట్ ఎ లాట్, ది స్క్రిప్ట్ ఈజ్ వెరీ నైస్ అండ్ అందరికీ నచ్చుతుందండి సినిమా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ అండి, నా పేరు కేఎటన్ శ్రీనివాస్. అందరికీ నమస్కారం. ఈ కథ లాస్ట్ 1 ఇయర్ నుంచి దీని మీద కూర్చుని స్క్రిప్ట్ అంతా రెడీ చేసి ఇప్పుడు 15th నుంచి షూటింగ్కి వెళ్తున్నాం అండి. ఈ ఏప్రిల్ 15th నుంచి కథ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఒక మంచి బాగా వచ్చింది ఈ కథ అయితే. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మా మారుతి గారికి అండ్ ప్రవీణ్ సర్కార్ గారికి, ఎస్కేఎన్కి, ధీరజ్కి అండ్ వంశీనందపాటికి, బన్నీవాసు గారికి, అందరికీ చాలా కృతజ్ఞతలు అండి ఇక్కడికి వచ్చి వాళ్ళు మమ్మల్ని దీవించినందుకు. అండ్ ఈ సినిమాలో రాజ్ తరుణ్ గారికి అండ్ రాశీ సింగ్ గారికి మంచి ఇది గుర్తింపు రావాలని, మంచి బాగా హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను. నా పేరు మాధవి అద్దంకి. రమేష్ నా దగ్గరికి కథ తెచ్చినప్పుడు నాకు చాలా నచ్చి నేను మా పార్ట్నర్స్కి పంపించడం జరిగింది. రమేష్ ఈజ్ వెరీ టాలెంటెడ్. టాలెంట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటాను. అందులో భాగమే ఈ సినిమా పట్టాలెక్కింది. దానిలో భాగంగానే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అలాంటివన్నీ నేను చెప్పను. కానీ సినిమా ప్లాట్ చాలా కొత్తగా ఉంటుంది, దానికన్నా మించి స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఆ స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగానే, కథకు తగ్గట్టుగానే మన రాజ్ తరుణ్ గారి గురించి నేను ఇంకా వేరే చెప్పక్కర్లేదు. హిస్ స్క్రీన్ ప్రెసెన్స్ ఈజ్ అమేజింగ్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. అలానే రాశీ సింగ్, షీఈస్ అ యాప్ట్ గ్లామర్ ఫర్ దిస్ మూవీ అండ్ ఆల్సో హర్ యాక్టింగ్. సారీ ఇఫ్ ఐ డిడ్ సే సంథింగ్ రాంగ్. సో ఈ సినిమా బాగా నడిచి మా ప్రొడక్షన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమా బాగా నడవాలని, దానికి మీడియా సపోర్ట్ కూడా నాకు కావాలని అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు రాశీ సింగ్ అండ్ రాశీ సింగ్ అండ్ గుడ్ లక్. అందరికీ నమస్కారం, నా పేరు రాశీ సింగ్. ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్. అండ్ అందరు గెస్ట్కి, మారుతి గారికి, త్రినాథ్ గారికి, ఎస్కేఎన్ గారికి, ధీరజ్ గారికి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండ్ ఫర్ ద ఓపెనింగ్. అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ గెట్స్ లక్కీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ విత్ ఆల్ ఆఫ్ దేర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ గారికి, థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ టేకింగ్ మీ ఇన్ టు దిస్ ఫిల్మ్, ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. నేను నరేషన్ విన్నప్పుడు నాకు ఈ మూవీ, ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది అండ్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ ఇన్ మై కెరియర్ రైట్ నౌ. అండ్ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పుడు ఈ షూటింగ్కి, బట్ ఐఎమ్ రియలీ హోప్ఫుల్లీ వాంటింగ్ ఇట్ టు బి అ రియలీ గుడ్ వన్ అండ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బీ లక్కీ ఫర్ ఆల్ ఆఫ్ అస్.